మనకు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. కొన్ని అంశాల్లో ప్రత్యేక పర్మిషన్స్ కూడా తీసుకునేటువంటి సందర్భాల్లో తీసుకొని చేయాల్సిన పనులన్నీ చేస్తాము. చాలా విషయాలు తెలియక కూడా చాలామంది రకరకాల అపార్థాలు కూడా చేసుకుంటున్నారు. సో ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి సీరియస్గా మినిస్టర్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ రోజు దగ్గరుండి ఫీల్డ్లో ఉండి మానిటర్ చేసుకుంటూ చేయాల్సిన పని. మీకు ఆ కోడ్ లేనప్పుడు కనపడే విధానం, కోడ్ ఉన్నప్పుడు కనపడే విధానానికి కొంత తేడా ఉంటుంది. సో ఇది విఘ్నలైనటువంటి మీడియా వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. వ్యవస్థ పనిచేస్తూ ఉంది కాబట్టి ఇట్స్ మూవింగ్. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఇప్పుడు నేను ఇచ్చిన స్టాటిస్టిక్స్, ఒకవేళ ఈ వ్యవస్థ పనిచేసి ఉండకపోతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ టైంలో కంటే ఎక్కువ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగేది. చెప్పాలి గారు, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, అన్ని చోట్ల ఒకటేసారి రావట్లే ప్యాడీ వారు చేస్తున్నారు కాబట్టి ఎంత ప్రొక్యూర్మెంట్ అయింది. ఎప్పుడు ఢిల్లీ వెళ్ళేది అనేది డేట్ ఇంకా ఏం డిసైడ్ చేయలేదు, చెప్తాం. మీ ఇప్పుడే మనం కోడ్ గురించి మాట్లాడుకుందాం. తిరుపతి మీరు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్నారా లేదా అని ఒక ఆయన అడుగుతాడు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కోసం ఎస్ మేము లెటర్ రాస్తాం, పర్మిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి తీసుకున్నేనే నిన్న ఈరోజు మనం మాట్లాడుతాం. మీరు ఇంకా ఎలక్షన్ కమిషన్ దగ్గరకు రాసినటువంటి లేఖ అడిగి పోకముందే, మేము రాకముందే వస్తున్నారా లేదా మీరు చెప్పండి, మీరు ఎప్పుడు కలుస్తున్నారని ఎక్కడ చెప్తాం. అందుకోసమే కదా తీసుకొని ఇవన్నీ తీసుకొని పీరియాడికల్గా పీరియాడికల్ పర్మిషన్ తీసుకొని నిన్న క్యాబినెట్లో కూడా డిస్కస్ చేసి నిర్ణయం తీసుకుందాం. ఈవెన్ తడిసిన మొక్కలు ఉన్న దాన్ని కూడా కొనాలని నిర్ణయం తీసుకోవటం అనేది ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ డిసిషన్, వన్ హ్యాస్ టు అప్రిషియేట్ దాట్. సి ప్రతిపక్షాలు మాట్లాడే అర్హత లేదు. వాళ్ళు ఒక నిమిషం ఉండండి, వాళ్ళు చెప్పిన వాటిని 10 ఏళ్ళు అమలు చేయలేనటువంటి ప్రతిపక్షాలు కూడా 3 నెలలు కాలేదు, 4 నెలలు కాలేదు మా ప్రభుత్వం మీద అమలు చేయలేదని వాటిని మాట్లాడే అర్హత కూడా లేదు వాళ్ళకి. రైతు దాని పేరు రైతు భరోసాగా మార్చాము. రైతు భరోసా ఇచ్చేదా, 10,000 ఇచ్చామా లేదా? ఇచ్చాము కదా. తర్వాత రైతు భరోసా సంబంధించినటువంటి దాన్ని మీ విధి విధానాలు ఇంకా ప్రకటించలేదా అంటే ప్రకటిస్తాం త్వరలో, దాన్ని కూడా అది కూడా చేస్తాం. పీరియాడికల్గా అమలు చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు. మీరు రాగానే సేమ్ డే సింగిల్ డేనే అన్ని చేయమని See, you just compare with a party which has not implemented even after 10 years also. Memo 10 rojulu ga munde modalu pettam. You must appreciate that. Mem raagane ganta kuda kaaledu assembly lo mem pramana swikaram chesina 1 hour lone baitiki kuda pokunda within the premises of the assembly akkadike bus pilipichi akkade nunchi start chesi అక్కడి నుంచే రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షలు స్టార్ట్ చేసి టైం తీసుకోకుండా 1 మంత్ లోపలనే మళ్ళీ మిగతా అన్ని చేశాం. సో ఆన్గోయింగ్ ప్రాసెస్. థ్యాంక్ యూ.